ముప్పై రెండు క్రిమినల్ కేసులున్న వ్యక్తి ఒక ముద్దాయి బెయిల్ మీద బయటికి వచ్చి కర్మగాలి ముఖ్యమంత్రి అయితే ఆ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏ విధంగా అటకెక్కుతుందో దానికి ప్రత్యక్ష నిదర్శనం ఈరోజు రేణిగుంటలో ఎయిర్పోర్ట్లో జరిగిన సంఘ జరుగుతున్న సంఘటన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి నీతి నిజాయితీకి నిలువెత్తున నిలువెత్తు సాక్షిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో తనకంటూ ఒక ప్రత్యేకతని చాటుకున్న చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు అతను పుట్టిన జిల్లా పెరిగి పెద్దదైన పెద్దైన జిల్లా చదువుకున్న జిల్లా ఎదిగిన జిల్లా ఆ జిల్లాకి ఈరోజు వారు పర్యటన చేస్తాను అని చెప్పి బయలుదేరితే ఈరోజు వైసీపీ చేస్తున్న అరాచకం ఏమిటండి అది అంటే అక్కడున్న మంత్రి ఎర్రచందన స్మగ్లింగ్లో కానీ మైనింగ్ మాఫియాల్లో కానీ వేరే రాష్ట్రాల్లో కాంట్రాక్టులు చేసుకుంటూ బతికే వ్యక్తి ఒక అవినీతి పరుడు పంచాయతీ ఎన్నికలు గురించి కానీ పంచాయతీ రా రాజ్ శాఖలో ఉండే యొక్క ప్రిన్సిపల్స్ని కానీ ఏ విషయం కూడా అవగాహన లేని వ్యక్తి ఈరోజు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకంత భయపడుతున్నారు మీరు దేనికంత భయపడుతున్నారు ఇంతకు ముందు కూడా పల్నాడుకి వెళ్ళాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పూనుకుంటే భయపడిపోయి గేట్లకి తాళ్ళు కట్టారు అదేవిధంగా వైజాగ్ అక్కడున్న ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడటానికి బయలుదేరితే ఎయిర్పోర్ట్లోనే పెద్ద సీన్ క్రియేట్ చేసి వెళ్ళనీకుండా చేశారు చంద్రబాబు నాయుడు గారిని అలాగే రామతీర్థం వెళితే లారీలు అడ్డు పెట్టారు ఈరోజు చిత్తూరు జిల్లా పర్యటన కోసం అని చెప్పి బయలుదేరితే ఈరోజు భయపడిపోయి మీ అరాచకాలన్నీ కూడా ఎక్కడ బయట పెడతారు అనే ఉద్దేశంతో ఎయిర్పోర్ట్లోనే మీ యొక్క గవర్నమెంట్ ఒక బలాన్ని ఉపయోగించి ఈరోజు ఈ రకంగా ప్రవర్తించడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం ఇలాగే చేశారు వైజాగ్లో ఇలాగే చేస్తే ఏమైందండి ఆ డీజీపీని పిలిచి ఏం చేశారండి ఆ మాత్రం బుద్ధి జ్ఞానం మీకు లేదు వైసీపీ గవర్నమెంట్కి పొద్దు నుంచి సాయంత్రం దాకా హైకోర్టులో నిలబెట్టి కన్సర్న్ జడ్జ్ సెక్షన్లు చదివించారు డీజీపీ గారి చేత చేతులు కట్టుకొని అక్కడ సెక్షన్లు చదివి పొద్దునుంచి సాయంత్రం దాకా అక్కడ నుంచొని అక్షంతులు వేయించుకొని బయటకు వచ్చిన పరిస్థితి డీజీపీ గారిది ఆ విషయం అందరూ మరవక ముందే ఈరోజు మళ్ళీ ఏంటండి ఈ అరాచకం ఏంటి ముఖ్యమంత్రి బయటికి రారు ప్రజల గురించి పట్టించుకోరు అభివృద్ధి శూన్యం లక్షా యాభై వేల కోట్లు అప్పులు చేశారు ఎందుకు చేశారో తెలియదు పన్నుల భారం మోపారు ఎక్కడ చూసిన అవినీతి ఎక్కడ చూసిన దందాలు ఎక్కడ చూసినా సెటిల్మెంట్లు ఆఖరికి షిప్పుల్లో ఉండే పెట్రోలు డీజిల్ ముప్పై ఐదు రూపాయలు అది కూడా దొంగలించుకొని డెబ్బై ఐదు రూపాయలకు అమ్ముకుంటున్నారు ఇది అది అనేవి లేదు వీటిని ప్రశ్నిస్తారు అని చెప్పి ఈరోజు ప్రతిపక్ష నాయకుల్ని మీరు అడ్డుకుంటారండి మీరు అడ్డుకుంటారా ప్రజాకోట్లో మీకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా ఎవరికైనా సరే విమానాలు ఎక్కితే ఫో కొంతమందికి కళ్ళు తిరుగుతాయి భయపడతారు అట్లాగే కొంతమంది నీళ్లను చూస్తే భయపడతారు వాళ్ళకు ఫోబియా వస్తుంది నాకు నీళ్లు చూస్తే భయం వేస్తుంది అని చెప్పి అలాగా కొన్ని కొన్ని ఫోబియాస్ ఉంటాయి ఇదేంటో కొత్త రకం ఫోబియా ఉంది చంద్రబాబు నాయుడు గారు విమానం ఎక్కితే వీళ్ళకి జ్వరం వచ్చేస్తుంది తాడేపల్లిలో జ్వరం వచ్చేస్తుంది ఆయన అడుగు పెడితే తాడేపల్లి ప్యాలెస్లో భూకం భూకంపాలు వచ్చేస్తున్నాయి ఎందుకంత భయపడుతున్నారు మీరు అసలు ఇదేం ఫోబియానో ఇదేం జబ్బో ఈ జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఈ జబ్బేంటో కనుక్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సైంటిస్టులకు కూడా చెప్పాలి అంటే ఇదే ఇదేం వైరస్ మన కొత్త రకం వైరస్ అనమాట చంద్రబాబు నాయుడు గారు నడిస్తే నడిస్తే వాళ్ళకి అక్కడ భయం వచ్చేస్తుంది జ్వరం వచ్చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా మాట్లాడితే ఏదైనా విషయం మాట్లాడి ఏదైనా ఒక విమానం ఎక్కినా కూడా భయభ్రాంతులకి గురైపోతా ఉన్నారు ఈ వైరస్ ఏంటో ఆ వైరస్కి సంబంధించిన వ్యాక్సిన్ ఆ బయోటెక్ కోళ్ళనో లేకపోతే ఆ పూనాలో ఉన్న ఆ సిరమ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళనో ఎవరినో ఒకరిని కనిపెట్టమంటే పోద్ది దీనికి కూడా మంది ఏంటో అని మీరు రాజ్యాంగం అంటే ఏ మాత్రం కూడా మీకు ఎవరికి కూడా కొంచెం కూడా గౌరవం లేదు వైసీపీ వాళ్ళకి ఆర్టికల్ నైన్టీన్ ఆఫ్ వన్ ఏలో ఉంది భావ ప్రకటన స్వేచ్ఛ ఎవరికైనా ఉంది అని దానికి తూట్లు పుడిసే విధంగా ఈరోజు వైసీపీ బిహేవ్ చేస్తూ ఉంది ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ నాన్న కానీ ఎవరైనా సరే మరి ఆంధ్ర రాష్ట్రం అంతా మీరు పాదయాత్రలు అన్ని రకాలుగా చుట్టేయడానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు భయపడలేదే మీకు పర్మిషన్స్ ఇచ్చారే ప్రజాస్వామ్యాన్ని ఎవరే ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏదైనా చెప్పుకోవచ్చు ఏ కార్యక్రమం అయినా చెయ్యొచ్చు అని చెప్పి మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ పర్మిషన్లు ఇచ్చారే కనీసం వారికి ఉన్న ఒకటో వంతు కూడా మీకు లేదా కనీసం సీఎం అయినాకైనా సరే మీరు తెచ్చుకోవచ్చుగా బుద్ధి వైజాగ్లో బిజినెస్ సమిట్ జరుగుతున్న టైంలో చంద్రబాబు నాయుడు గారు నిర్వహించిన బిజినెస్ సమిట్ జరుగుతున్న టైంలో ఎయిర్పోర్ట్లో నానా యాగి చేశారే ఇదే జగన్మోహన్ రెడ్డి నన్ను టచ్ చేస్తే బాగు నన్ను టచ్ చేస్తే మీ సంగతేంటో తేలుస్తానని అన్నారు మీరు ముప్పై రెండు కేసులు క్రిమినల్ కేసులు ఉన్న మీరు నన్ను టచ్ చేస్తే మిమ్మల్ని మీ సంగతేంటో చూస్తానని మీరే అలాగంటే ఈరోజు నీతికి నిజాయితీకి నిలువెత్తు సాక్ష్యంగా నిలబడ్డ చంద్రబాబు నాయుడు గారిని టచ్ చేస్తే ఏమవుద్దో ఈ ప్రజాస్వామ్యంలో మీరు గమనించలేదా ఊహించలేదా దేని గురించి మాట్లాడరు ఏ విషయం గురించి మాట్లాడరు ఏ ప్రజల సమస్యల పైన మీరు అడ్రస్ చేయరు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము పొద్దున్న బయలుదేరారు బయలుదేరి తొమ్మిదింటికల్లా రేణుగొండ ఎయిర్పోర్ట్లో ఉన్నారు ఇప్పుడు వరకు పచ్చి మంచినీళ్ళు కూడా వారు తాగలేదు కొంచెమైనా ఇంగితం ఉందా ఈ గవర్నమెంట్కి పోలీసులు కూడా ఎందుకలా బిహేవ్ చేస్తున్నారు నేను ఫస్ట్ టైం నేను ఎప్పుడు కూడా డైరెక్ట్గా డీజీపీ గారిని నేను ఎప్పుడు కూడా పోలీస్ వ్యవస్థ అని మాట్లాడానే తప్ప డీజీపీ గారిని అడ్రస్ చేస్తూ నేను మాట్లాడలేదు డీజీపీ గారు వాట్ యువర్ థింకింగ్ ఏమనుకుంటున్నారు అసలు ఈజ్ దిస్ ద డెమోక్రసీ ఇది డెమోక్రటిక్ కి డెమోక్రసీని అవలంబించే రాష్ట్రమేనా ఇది స్వామి భక్తి ప్రదర్శించే విధంగా అరాచకం పోలీసు వ్యవస్థే సృష్టిస్తుంటే ఇంకా ఇక్కడ సామాన్య ప్రజలకి రక్షణ ఏదో అసలు అధికారులు రాజశేఖర రెడ్డి గారి టైంలో అధికారులు జైలుకెళ్ళిన చరిత్ర మనందరికీ కూడా తెలుసు ఎందుకు అధికారులు అంత భయపడిపోతున్నారు పోలీస్ వ్యవస్థ దగ్గర నుంచి మిగతా వాళ్ళందరూ కూడా ఎందుకంటే అంటే వాళ్ళు చెప్పినట్టు చేస్తే రేపు మీరు కూడా జైలుకి వెళ్తే రేపు మీ భవిష్యత్ ఏంటి అనే ఆలోచన కూడా మీకు లేకపోతే ఇవన్నీ మాట్లాడుతున్నారని ఇవన్నీ అడ్రస్ చేస్తున్నారని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఆ రకంగా ఆపి మీరు సాధించేది ఏమిటి మీరు నో గవర్నమెంట్ కాబట్టి మీరు ఎదుర్చలేరు అధికారులు ఎదుర్చలేరు డీజీపీ గారు అంతే కనీసం ప్రతిపక్ష నాయకులుగా చంద్రబాబు నాయుడు గారు క్వశ్చన్ చేస్తుంటే కూడా మీరు కనీసం అన్నా ఉండాలిగా ఈ ఓవరాక్షన్ ఏంటి